చాలా మందిలో వెయిట్ లాస్ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బ్రెస్ట్ సాగిపోయి ఫ్లాట్గా అయ్యి సాగిపోయి అందవీనంగా కనపడుతుంటుంది. సో దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వీళ్ళలో చాలా వరకు మనకు సర్జికల్ ప్రొసీజర్ లేకుండా థ్రెడ్ లిఫ్ట్ లాంటివి పనిచేస్తాయా బ్రెస్ట్కి. చాలామంది కొన్ని క్లినిక్స్లో థ్రెడ్స్ వేస్తాము బ్రెస్ట్ లిఫ్ట్కి సర్జరీ అవసరం లేకుండా అని అంటూ ఉంటారు. సో థ్రెడ్స్ అనేది మనం బ్రెస్ట్ షేప్ని సర్చ్ చేయడానికి పనిచేస్తాయా లేదా ఈ విషయం తెలుసుకుందాం ఈరోజు. థ్రెడ్స్ యూజువల్గా అది ఎలా పనిచేస్తాయంటే, ఒక్కసారి మనం చర్మం కింద పెట్టిన తర్వాత అక్కడ ఒక ఇన్ఫ్లమేషన్ని అంటే క్రియేట్ చేసి కొలాజన్ బిల్డ్ చేస్తుంది అది థ్రెడ్ సో దాంతో కొంచెం స్కిన్ టైటనింగ్ అనేది జరుగుతుంది. ఈ థ్రెడ్స్ ఫేషియల్ స్కిన్ మీద తర్వాత లూజ్ స్కిన్ మీద కొంతవరకు తన ఎఫికసీగా ఉంటాయి, పనిచేస్తాయి అవి. కాకపోతే బ్రెస్ట్ వరకు వచ్చేసరకు కంప్లీట్గా సాగిపోయిన బ్రెస్ట్ని మనం ఎన్ని థ్రెడ్స్ వేసినా కూడా కొంతవరకు ఒక 10-15% స్కిన్ టైటనింగ్ అవుతుంది తప్ప మళ్ళీ బ్రెస్ట్ నార్మల్ షేప్కి అనేది రావడం జరగదు. సో ఎవరైనా బ్రెస్ట్ సాగిపోయి ఆర్ సాగింగ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి థ్రెడ్స్ ఆప్షన్ కరెక్ట్ కాదు. దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళు కొన్నిసార్లు గ్రేడింగ్ ఉంటుంది, అందులో గ్రేడింగ్ని బట్టి తక్కువ గ్రేడ్స్లో వాల్యూమ్ యాడ్ చేయడం వల్ల కూడా బ్రెస్ట్ మళ్ళీ సరైన షేప్కి వస్తుంది, అంటే ఇంప్లాంట్స్ వాడటం లాంటిది. కొంతమందికి ఎక్కువ గ్రేడింగ్ ఎక్కువ ఉండి సాగడం కనుక ఎక్కువ ఉంటే, బ్రెస్ట్ సాగింగ్ ఎక్కువ ఉంటే దానికి బ్రెస్ట్ లిఫ్ట్ అనే ప్రొసీజర్తో మళ్ళీ ఆ షేప్ని తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మీకున్న కండిషన్కి మీ ఏజ్ తగ్గట్టుగా టెక్నిక్ ఏది కరెక్ట్ అనేది ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే అటు మా రీడిఫైన్ కన్సల్ట్ అయినా కూడా మా స్పెషలిస్ట్ చూసి దానికి ఆన్సర్ చేసి మీకు కరెక్ట్గా ప్రొసీజర్ని అడ్వైజ్ చేయగలుగుతాం. సో థ్రెడ్స్ లాంటివి బ్రెస్ట్లో కనుక ట్రై చేసి డబ్బులు విడుదల చేసుకోవద్దు, ఎందుకంటే అవి పనిచేయవు కాబట్టి. దీని గురించి మీకు ఎలాంటి సందేహాలను కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ రీడిఫైన్ కస్టమర్ కేర్ సెంటర్. సో మీకు దానికి మీకు మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మెసేజ్ పంపిస్తాను.